ఒక 20 నిమిషాలు మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. బాబు మీ ఫ్రెండ్ ఏం కమ్యూనిటీ ఏం కులం? ఎందుకంటే ఈ పోస్టులన్నీ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు, మరి మీ ఫ్రెండ్ది ఏ కులం అన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు వాడి కులం నాకు తెలియదు. ఎందుకు అంటే వాడు క్రిస్టియన్ అని తెలుసు. ఎందుకంటే వాడు క్రిస్మస్కి పిలిచేది మేము బ్రహ్మాండంగా పోయి కేక్ తినేది, హ్యాపీగా మంచి తిండి తిని వచ్చేది, అంతవరకే తెలుసు. కానీ కులము అంటే అవగాహన లేదు. నేను వాడికి ఫోన్ చేసాను. ఫోన్ చేసి రే ఇది ఎస్సీ రిజర్వ్డ్ పోస్ట్ అంట, మరి మీ కమ్యూనిటీ ఎందుకు అని అడిగినారు. ఇది నేను అప్పటికి వాడితో ఫ్రెండ్షిప్ అయ్యి 2 ఏళ్ళైందో 3 ఏళ్ళైంది. అప్పుడు వాడు చెప్పాడు, అవును మాది ఎస్సీ కమ్యూనిటీయే, నువ్వు చెప్పు ఫలానా ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మనిషికి మనిషికి మనం పుట్టించుకున్న అంతరాలు, మనం పుట్టించుకున్న కథలు, మనం పుట్టించుకున్న దూరాలు తప్ప వాస్తవం చెప్పాలంటే పిల్లల్ని కనుక ఒక్కసారి ఆ క్యాపిటల్తో ఇప్పుడు ఒక్కసారి మీరు ఆంటర్ప్రినర్స్ అయ్యి మీరు 4 డబ్బులు సంపాదించి ఇక్కడ ఉండే సంపన్నులు ఉండే ప్రాంతంలో మీరు కూడా ఉండడం మొదలుపెట్టి మీ పిల్లల్ని కూడా అదే స్కూల్కి పంపిస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది నెక్స్ట్ జనరేషన్? ఆటోమేటిక్గానే కులము మతము ఈ పంచాయతీ చాలా వరకు పోతుంది, మొత్తానికి మొత్తంగా పోతుంది. నేను అనను ఎంతో కొంత పోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మొదలు బయటపడాల్సింది ఆత్మన్యూనత భావంలోంచి, అందుకే నాతో అవుతుందా అనే భావంలోంచి. ఇప్పుడు ఆత్మన్యూనత అంటే ఏది మొదలుపెట్టినా, ఏ కొత్త పని మొదలుపెట్టినా ప్రపంచంలో మానవ నైజం ఏంది అంటే మార్పును ప్రతిఘటిస్తామని. ఇప్పుడు మీరు బెడ్ మీద కుడిదిక్కు పడుకుంటారు అనుకో, అటుకి వెళ్ళేస్తారు రోజు, అట్లా అలవాటైపోతుంది. ఎడమ దిక్కు పడుకోరా అంటే అది నిద్రపట్టు, అది మనిషి నైజం అంతే. మార్పును ప్రతిఘటించడం అనేది మనిషి నైజం. కాబట్టి మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా, మహాత్మా గాంధీ గారు గొప్ప మాట చెప్పారు, ఏమన్నారు, వెనెవర్ యూ కమ్ అవుట్ విత్ న్యూ ఇనిషియేటివ్, న్యూ ఐడియా ఆర్ కొత్త ఆలోచనతో వచ్చినప్పుడు, మొదలు సమాజం నిన్ను హేళన చేస్తుంది, నిన్ను ఎక్కిరిస్తుంది, నీతో నైతదా అంటది, నిన్ను తులనాడుతుంది, ఇన్సల్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, దే స్టార్ట్ ఫైటింగ్, నీతో కొట్లాడతారు, అట్టెట్లా అంటారు, డామ్ డూమ్ అంటారు. లాస్ట్కి ఏమవుతుంది, మూడో స్టెప్లో యూ విన్, దే విల్ అప్లాడ్ యూ, దే విల్ కంగ్రాచులేట్. ఇది ప్రతిసారి ప్రతి సందర్భంలో చరిత్ర చెప్పే సత్యం. ఇది అంత దూరం అక్కడ ఇంత అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. 2001లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు. ఆయన దగ్గర ఏముంది అన్నాడు, ఆయన ఏమి సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి పేద అంబానియో అదానీ అంత సంపన్నుడు కాదు, పోనీ ఆయనకి ఏమైనా మంచి పేద కుల బలము బలగము ఆ 100 మంది సైన్యమో లేరు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, ఉన్నదల్లా ఒకటే వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి. ఈ మూడు ఉండి దైవ సంకల్పం కూడా తోడైతే తెలంగాణ ఎట్లయితే కేసీఆర్ గారు సాధించినరో తప్పకుండా మీరు కూడా మీరు ఎంచుకున్న ప్రయత్నంలో అదే రకంగా సఫలీకృతమవుతుంది. ఇదేదో నేను ఊరికనే చెప్పడం లేదు, మీరు గమనించండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, స్థిర చిత్తంతో దృఢ చిత్తంతో ముందుకు పోతేనే జీవితంలో విజయం సాధిస్తాం తప్ప లేకపోతే మాత్రం సాధించలేము. ఇంకోటి పాతకాలం పద్ధతులు. ఒకనాడు మన తల్లిదండ్రుల టైంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది, ఇప్పుడు మా పాండరంగారు గారు ఇక్కడే కూర్చున్నారు, రిటైర్ అయినారు అనుకుంటప్పుడు, వారు రిటైర్ అయ్యారు కదా, ఇంకా ఉన్నారు సర్వీస్లో, సర్వీస్ మొన్న సార్ 3 ఏళ్ళు పెంచారు కాబట్టి ఇంకా సర్వీస్లో ఉన్నట్టున్నారు. అయితే పాండరంగారు గారు ఇక్కడే ఉన్నారు సార్, లాగా ప్రభుత్వ ఉద్యోగంలో రావచ్చు, మా కిషన్ అక్కడే ఉన్నాడు, కిషన్ సింగ్ గారు, కాబట్టి అట్లా ఉద్యోగంలోకి రావచ్చు. వచ్చిన తర్వాత ఇందులో కూడా మీరు బ్రహ్మాండంగా రాణించవచ్చు, ఉన్నత స్థాయికి రావచ్చు, బ్రహ్మాండంగా ఉండవచ్చు. కానీ మన ప్రీవియస్ జనరేషన్లో ఏముండేదంటే, మా ప్రీవియస్ జనరేషన్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, పాతకాలం సామెతోటి ఉంటే చూడండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంట, రెండు చాలా కష్టమైన పనులు. ఇల్లు కడితే తీసినట్టు అవుతుంది, పెళ్లి చేస్తే కూడా మొత్తం కష్టాలు, అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అట్లా చెప్తారు. ఒకనాడు ఎట్లా ఉండేదంటే, ఒక ఆయన ఎవరైనా సరే మన సమాజంలో ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, నల్గొండలో కానీ, మహబూబ్నగర్లో కానీ, ఇంకొకడ కానీ ఇంకొకడ కానీ అనుకుంటే ఎట్లా ప్లాన్ చేసేది, నేను రిటైర్మెంట్ అయ్యే టైంకి ఇన్ని డబ్బులు కూడబెట్టుకుంటా, ఆ డబ్బులను బ్యాంకులో పోయి ఇగో ఇది నా ఈక్విటీ అని చెప్తా, కొంత అప్పు తీసుకుంటా, తీసుకొని హోమ్ లోన్ తీసుకొని టైప్ చేసుకొని రిటైర్ అయ్యే టైంకి ఒక ఇల్లు ఉండాలి, రోడ్డున పడద్దు అనే ఒక సెంటిమెంట్ ఉండేది. ఈరోజు ఏమైంది మరి, హైదరాబాద్లో 10 లక్షల మంది పిల్లలు పనిచేస్తున్నారు ఐటీ జాబ్స్లో. ఆ 10 లక్షల మంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇట్లా జాబ్ వచ్చిందో లేదో 2వ నెల 3వ నెల ఫస్ట్ కొనేది ఏంది, ఇల్లు. 2వది కొనేది ఏంది, కారు కంపల్సరీ. 2వ నెల 3వ నెల అంటే ఎట్లా మారి చూడండి టైమ్స్. ఒకనాడేమో రిటైర్మెంట్ 2 3 నెలలు 2 3 ఏళ్ళ దూరంలో కొనే ఇల్లు, ఈరోజు జాబ్లోకి వచ్చిన మొదటి 6 నెలల్లో కొనే స్థాయికి మరి మన పిల్లలు వచ్చినారంటే వాళ్ళ ధైర్యం ఏంది,
గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఒకప్పుడు ఏముండేది, ఇది సేఫ్. ఇలా పోయినామంటే ఒకసారి మనం తప్పు చేసినా ఉప్పు చేసినా ఎక్కువ లెక్క గవర్నమెంట్ కూడా సస్పెండ్ చేస్తే తప్ప తీసిపారేయలేదు. మనకు గ్యారంటీడ్ ఇన్కమ్, గ్యారంటీడ్ శాలరీ, మనకి ఈఎంఐ కట్టుకోవాలన్నా ఇంకోటి కట్టుకోవాలన్నా పక్క జీవన భద్రత ఉంటుంది కాబట్టి ఇళ్ళకే పోవాలని ఒక మోజు ఉండేది. ఈరోజు ఏమైంది, ఐటీ రంగంలోకి వచ్చిన పిల్లలు కూడా వాళ్ళ ధైర్యం ఏంది, అంతంత పెద్ద పెద్ద ఫ్లాట్లు కొంటున్నారు, కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఫ్లాట్లు కొంటున్నారంటే ధైర్యం ఏంది. ఈ ఉద్యోగం పోయినా దీని తాత లాంటి ఇంకో ఉద్యోగం తెచ్చుకునే సత్తా నాకుంది అనే కాన్ఫిడెన్స్ మన ఎడ్యుకేషన్ మనకి ఇచ్చింది. నన్ను ఒక సరిగ్గా 3 ఏళ్ల కిందట ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ పిలిచారు. పిలిచి భారతదేశానికి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా ఒక ఎదిగిన దేశంగా ముందుకు పోవాలి అంటే ఏమేం చేస్తే బాగుంటుందో మీ ఆలోచన చెప్పండి అని అన్ని రాజకీయ పార్టీలను పిలిచింది. ఆ మన రాజకీయ పార్టీ తరఫున నేను పోయినా పోతే నేను ఆ రోజు వారికి చెప్పింది ఏంటంటే, సార్ భారతదేశం మీరు అన్నట్టు 75వ ఏట కానీ 100వ సంవత్సరానికి కానీ ఒక అద్భుతమైన ఫస్ట్ వరల్డ్ కంట్రీగా ఎదిగిన దేశంగా అగ్రశ్రేణి దేశంగా మారాలి అంటే నేను కొంత నిర్మోహమాటంగా చెప్తాను, మీరేమనుకోవద్దు చెప్పండి అని. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్, ఈ 3 I, 3 I, ఇన్నోవేషన్ సృజనాత్మకత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు, ఇంక్లూసివ్ గ్రోత్ సమ్మిళిత అభివృద్ధి, ఈ 3 లేనిది భారతదేశం ముందుకు పోస్తారని ఎక్స్పాండ్ చేయండి చెప్పండి అన్నారు. చెప్పినా ఏం చెప్పానంటే, సార్ ఈరోజు మీరు ప్రపంచం అంతా చూస్తే మనం గర్వపడతా ఉంటాం, ఒక సత్యానాదెల్ల, ఒక సుందర్ పిచ్చాయ్, ఒక శాంతను నారాయణ్, వీళ్ళందరూ మా వాళ్ళు భారతీయులు, వీళ్ళు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారని చెప్పి మనం గర్వపడుతుంటాం సార్. అట్లా ఎంతోమంది గురించి చెప్పుకుంటా ఉంటాం, దాదాపు 100-150 మంది ఉన్నారు అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు, ప్రపంచం అంతా కూడా వారిని గుర్తిస్తున్నది, అభినందిస్తుంది. అంటే కరెక్టే కదా, గర్వమే కదా, సంతోషమే కదా, కరెక్టే. కానీ వీళ్ళందరూ ఎవరో పెట్టిన కంపెనీకి సీఈఓలుగా పనిచేస్తూ ఉంటారు. మైక్రోసాఫ్ట్ కనిపెట్టింది సత్యానాదెల్ల కాదు, మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేసింది ఫౌండర్ సత్యానాదెల్ల కాదు, అదేవిధంగా గూగుల్ స్టార్ట్ చేసింది సుందర్ పిచాయ్ కాదు. ఇవాళ ఎవరో పెట్టిన కంపెనీకి మన వాళ్ళు నడుతా ఉన్నారు. అట్లని చెప్పి నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు, అది కూడా గొప్ప విషయం. కానీ భారతదేశం నుంచి వచ్చిన ఇన్నోవేషన్స్ కానీ, భారతదేశం నుంచి వచ్చిన ప్రపంచ స్థాయి కంపెనీలు కానీ ఏమైనా ఉన్నాయా అని నిజంగా ఏమైనా ఉన్నాయా? ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసి ఇప్పుడు ఎక్కడో గూగుల్ అనేది అమెరికాలో పుట్టింది. ఇవాళ గూగుల్ నిలబడేవాడు గూగుల్ ప్రపంచం మీద లేడు. మన తల్లి కూడా తల్లితోనే మాట్లాడతాం లేదు ఎక్కువ, కానీ గూగుల్తో ఎక్కువ మాట్లాడతాం. ఎక్కడ తప్పిపోయినా గూగుల్ని అడుగుతాం, ఏం కావాలన్నా గూగుల్ని అడుగుతాం, మనకేం మందు కావాలన్నా గూగుల్ని అడుగుతాం, ఇట్లా దగ్గైనా సర్దైనా జ్వరం వచ్చినా గూగుల్ని అడుగుతాం. అంతలాగా గూగుల్ ఇవాళ ప్రపంచంతో పనివేసుకుని పోయి అదే మాదిరిగా ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్, ఎన్నో ఇన్నోవేటివ్ కంపెనీస్ ఇవాళ వచ్చినాయంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో, ఇజ్రాయిల్ లాంటి చిన్న చిన్న కంట్రీ నుంచి కూడా వచ్చినాయి. కానీ 142 కోట్ల భారతదేశం, నిన్న మీరు పేపర్లో చూసింటారు, ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ప్రపంచానికే మొత్తం మనం సైజు పరంగా చూసుకుంటే అత్యధిక జనాభా, భూమి మీద అత్యధిక భారం ఉన్న దేశం, మరి మన దగ్గరికి వెళ్ళి ఏమేమి వచ్చినాయి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్? ఏం రాలేదు, 75 ఏళ్లలో రాలేదు, అంతకుముందు ఏమైనా వచ్చింటే వచ్చినాయేమో, కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఇన్నోవేషన్స్ అయితే మన దగ్గరికి వెళ్ళేం రాలేదు. మరి మనకి ఏం తక్కువ ఉంది? మనకు తెలివి తక్కువ ఉందా, లేక మనకి ఆలోచన తక్కువ ఉందా? ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది అంటే ఒకటే ఒకటి నాకు తెలిసినంత కాడికి, మనకున్నదల్లా ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు అనే మెంటాలిటీ ఏదైతుందో, రిస్క్ చేయొద్దు, అప్పు చేయొద్దు అనే మెంటాలిటీ ఏదైతుందో అదే నిన్ను ఆపుతుంది. సెల్ఫ్ డౌట్, నీకు నీ మీద ఉండే ఒక అపనమ్మకం, అదేవిధంగా రిస్క్ తీసుకోవద్దు అని చిన్నప్పటి నుంచి నూరిపోసే మన సమాజం. దీనివల్లనే ఈరోజు ఎంతో ధైర్యంతో సాహసంతో ముందుకు పోవాల్సిన యువత, కొత్త తరం పిల్లలు, మీరు కూడా పోవట్లేదు. యువత అనే ఎందుకంటున్నా అంటే, భారతదేశం యొక్క యావరేజ్ ఏజ్ ఈరోజు 27,